ఇల్లు ఎంత అవసరమో మనమంతా కూడా చూస్తా ఉంటాం. కుటుంబంలో రూపాయి రూపాయి కూడా ఖర్చు పెట్టుకుంటూ రూపాయి రూపాయి కూడా మిగిలించుకుంటూ ఆ మిగిలించుకున్న ప్రతి రూపాయితోనూ చివరికి తమ పిల్లలకు ఏదైనా ఒక ఆస్తిగా కూడా ఇవ్వడానికి ముందుకు వేసే పరిస్థితి ఏదైనా ఉంటుంది అని అంటే అది ఒక చక్కటి ఇల్లు కట్టుకొని ఆ ఇంటిని వాళ్ళు బ్రతికినంత కాలం అనుభవించి ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ తదనంతరం ఒక ఆస్తిగా ఆ ఇంటిని తమ పిల్లలకు ఇవ్వాలి అని చెప్పి చాలా మంది రూపాయి రూపాయి కూడా పొదుపు చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటారు. ఈరోజు అటువంటి కలాన్ని అటువంటి కలని ఈరోజు నిజం చేస్తూ ఇప్పటికే ఈ 2.5 సంవత్సర కాలంలోనే దేవుడి దయతో మనందరి ప్రభుత్వం ఇప్పటికే 31 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని చెప్పి కూడా సగర్వంగా మీ బిడ్డలా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజులో 31 లక్షల ఇళ్ల పట్టాలు అని అంటే ఇది చరిత్రలో ఎప్పుడూ కూడా కని విరి ఎరగని విధంగా ప్రతి పేదకు తమ సొంతింటి కలను మీ అన్నగా సాకారం చేస్తూ నిండు మనసుతో 31 లక్షల ఇళ్ల పట్టాలను ఇప్పటికే అక్క చెల్లెమ్మలకు అందించడం జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అక్షరాల ఆ 31 లక్షల ఇళ్ళు అంటే అందులో ఇప్పటికే 15,60,000 ఇళ్లకు సంబంధించి ఇళ్ల కట్టడాలు కూడా మొదలయ్యాయి. ఆ 31 లక్షల ఇంటి స్థలం ఆ ఇంటి స్థలాల విలువ అక్షరాల 26,000 కోట్ల రూపాయల స్థలం విలువ 31 లక్షల అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టాం. రేపొద్దున ఆ 31 లక్షల ఇల్లు అక్కడికి వచ్చి ఆ ఇల్లు కూడా పూర్తవుతే ఆ ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటికి పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడా కలుపుకుంటే ప్రతి అక్క చేతిలోనూ కనీసం అంటే ప్రతి చెల్లెమ్మ చేతిలోనూ కనీసం అంటే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లోనే పెట్టినట్టు అవుతుంది. ఒక గొప్ప కార్యక్రమానికి ఈ 2.5 సంవత్సర కాలంలో మనం శ్రీకారం చుట్టాం. అలాగే రాష్ట్రంలో దాదాపుగా 52 లక్షల మందికి తమ ఇంటిలో నివసించే హక్కు మాత్రమే ఉన్న ఈ కుటుంబాలకు, అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంటి పట్టాలు ఇంటి స్థలాలు వస్తూ ఉన్నాయి, వచ్చినప్పటికీ కూడా వారికి నివసించే హక్కు మాత్రమే ఉన్న ఈ కుటుంబాలందరికీ కూడా వారి ఇంటి మీద సర్వ హక్కులు ఇచ్చేందుకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని తీసుకొచ్చాము అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ 52 లక్షల మందిలో ఇప్పటికే ఈరోజుటికే ఓటీఎస్ ద్వారా 1-time settlement ద్వారా ఈ జగనన్న గృహ హక్కు పథకం ద్వారా లబ్ధి పొందిన 8.26 లక్షల మందికి 8,26,000 మందికి నేటి నుంచి వారి రిజిస్టర్ డాక్యుమెంట్లను అంటే వారికి ఉచితంగా రిజిస్టర్ చేసి ఆ రిజిస్టర్ డాక్యుమెంట్లను వాళ్ళ చేతుల్లో పెట్టి ఆ ఇంటి మీద వాళ్లకు సంపూర్ణ హక్కులను వారి పేరుతోనే రిజిస్టర్ చేసి వారి చేతికే ఈరోజు నుంచి ఇవ్వనున్నాం. ఇదొక గొప్ప మార్పుకు ఇదొక చిహ్నం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే దానికి కారణం
యాభై ఒక్క లక్షల మంది చేతుల్లో పెట్టబోయే ఆస్తి విలువ అక్షరాల లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆస్తి విలువ నేరుగా వాళ్ళ చేతుల్లో పెట్టబోతా ఉన్నాం. వీళ్ళందరూ కూడా లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆస్తిని నేరుగా వాళ్ళ చేతుల్లోకి వస్తుంది. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఉపయోగపెట్టుకోవచ్చు. ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇక్కడే కొన్ని విషయాలు మీ అందరి దృష్టికి కూడా తీసుకొని రావాలి. ఒక ఇంటికి మనం ఏదైనా కిరాయి చెల్లిస్తే ఆ ఇంట్లో ఉండేందుకు మాత్రమే మనకు హక్కులు ఉంటాయి. ఒక ఇంటికి మనం బాడుగ చెల్లిస్తే కిరాయి చెల్లిస్తే ఆ ఇంట్లో ఉండే హక్కులు మాత్రమే మనకు ఉంటాయి. అదే సొంత ఇల్లు అయితే మార్కెట్ రేటుకు ఆ ఇంటిని ఎప్పుడు మనకు అవసరం వస్తే అప్పుడు అమ్ముకునే వీలు, ఆ ఇంటి మీద హక్కు, ఆ సొంతిల్లు మనకైతే ఆ హక్కు మనకు ఉంటుంది. ఈరోజు ఇళ్ళ పరిస్థితి గురించి ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి చెప్పాలనంటే, ఈరోజు మనం ఉంటా ఉన్న ఇల్లులో ఆ అమ్ముకునే హక్కు మనకు లేదు. మన సంతానానికి ఆ ఇంటిని చట్టపరంగా రిజిస్టర్ చేసి ఒక పట్టా ఆధారంగా ఒక పట్టా ద్వారా రాసి ఇచ్చే హక్కు కూడా మనకు లేదు. ఇటువంటి మనకేదైనా అవసరం ఏదైనా వచ్చినప్పుడు మనం నివాసం ఉంటా ఉన్న ఆ ఇంటిని, ఆ ఇంటి స్థలాన్ని, ఆ ఇంటిని బ్యాంకుల్లో తనఖా పెట్టుకుని కాస్తో కూస్తో డబ్బులు తీసుకునే అవకాశం కూడా ఏ ఒక్కరికి కూడా లేదు. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఏ హక్కు లేని, గతకాలం నుంచి ప్రభుత్వాలు కట్టించి ఇచ్చిన ఇళ్ళ స్థలాలలో, ఇళ్లలో మనమంతా కూడా ఉంటా ఉన్నాం. ఈ ఇళ్లకు సంబంధించి ఇటువంటి పరిస్థితిని పూర్తిగా ఈ రోజు నుంచి మార్చబోతా ఉన్నాము అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏ ఇంటి యజమానైనా కూడా తన అవసరాల కోసం తాను ఉంటా ఉన్న ఆ ఇంటిని తనఖా పెడతామంటే లోన్ ఇవ్వటానికి ఏ బ్యాంకు కూడా ఒప్పుకోని పరిస్థితిని మార్చడానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు మార్కెట్ రేటుకు హక్కు ఉంటే మార్కెట్ రేట్లో ఒక మాదిరిగా ఉంటుంది, ఇంటి మీద హక్కు లేకపోతే మార్కెట్లో పది లక్షలు పలికే ఇంటి విలువ హక్కులు లేకపోతే చెనిక్కాయలకు బెల్లాలకు లక్షకు రెండు లక్షలకు కూడా కొనుక్కునేవాడు ఉండడు. అటువంటి పరిస్థితిని కూడా మారుస్తూ పూర్తి హక్కులతో ఆ అక్క చెల్లెమ్మలు కానీ ఆ ఇంటి యజమాని కానీ అమ్ముకునే స్వేచ్ఛను ఈరోజు నుంచి ఇవ్వబోతా ఉన్నాం. ఈరోజు ఇదే ఉదాహరణకు ఇదే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ చేసిన ల్యాండ్కు, రిజిస్ట్రేషన్ చేసిన ఇంటికి, రిజిస్ట్రేషన్ చెయ్యని ఇంటికి ఒకసారి తేడా ఎంతుందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే తణుకులోనే, ఇక్కడే ఇదే తణుకులో కాసేపటి కిందట నేను కలెక్టర్ గారిని అడిగినప్పుడు విలువలు ఎంతున్నాయి అని చెప్పి అడిగా. తణుకు 19వ వార్డులో మార్కెట్ విలువ అక్షరాల 30 లక్షల రూపాయలు ఇంటి విలువ, సెంటు 15 లక్షల రూపాయలు పలుకుతా ఉంది. 12వ వార్డులో మార్కెట్ విలువ ఇంటికి 12 లక్షల రూపాయలు,
సెంటు 6 లక్షల రూపాయలు బలుకుతా ఉంది. ఏడవ వార్డులో సెంటు విలువ 15 లక్షల రూపాయలు అంటే మార్కెట్ విలువ అక్షరాల 30 లక్షల రూపాయలు పలుకుతా ఉంది. ఇదే ఈస్ట్ గోదావరి ఇదే వెస్ట్ గోదావరికి సంబంధించిన ఎక్కడ చూసినా కూడా ఇంచుమించు మార్కెట్ విలువలు ఇదే మాదిరిగానే ఉంటాయి. రాష్ట్రమంతటా కూడా చూసినా కూడా ఎక్కడ ఈ ఇంటి విలువలు కనీసం అంటే 4-5 లక్షల నుంచి కనీసం అంటే 20-30 లక్షల రూపాయల దాకా ఇంటి విలువలు ఉండే పరిస్థితి ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇంత డబ్బును సొంత ఇంటి మీద పూర్తి హక్కులు లేని ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ రోజు నష్టపోతా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉన్నారు కానీ ఇంటిని అమ్ముకునే స్వేచ్ఛ లేదు, ఇంటిని తాకట్టు పెట్టుకునే స్వేచ్ఛ లేదు, ఇంటికి ఎవరికైనా వాళ్ళ పిల్లలకు బహుమతిగా ఇవ్వాలంటే ఇచ్చే స్వేచ్ఛ కూడా లేని పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ సమస్యలకందరికీ కూడా పరిష్కారం ఏమిటి అని చెప్పి నా పాదయాత్రలో నన్ను అడిగిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి సమాధానం వెతికిన పిమ్మట మంచి చేసే ఒక మంచి ఆలోచనలో ఈరోజు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పుట్టుకొచ్చిందని సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ పథకం ద్వారా స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి గవర్నమెంట్ ఇచ్చిన లేదా కట్టించిన ఇళ్లల్లో కేవలం నివసించే హక్కు మాత్రమే ఉన్న లబ్ధిదారుల్ని ఈ రోజు నుంచి ఆ ఇళ్లకు పూర్తి స్థాయి యజమానులుగా మార్చబోతా ఉన్నాము ఈ రోజు నుంచి అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇంటి మీద సర్వ హక్కులను కూడా రిజిస్టర్ చేసి పూర్తిగా ఇవ్వబోతా ఉన్నాం. సర్వ హక్కులు లభించడం వల్ల ఇంటిని మార్కెట్ రేటుకు చట్టబద్ధంగా రిజిస్టర్ ఇల్లుగా అమ్ముకునేందుకు వీలుంటుంది. బహుమతిగా ఎవరికైనా ఇవ్వాలనుకుంటే అది చేయొచ్చు. కుటుంబ ఆర్థిక అవసరాల కోసం ఏదైనా బ్యాంకుల్లోకి వెళ్ళి తాకట్టు పెట్టుకోవాలి అని అంటే ఆ తాకట్టు పెట్టుకునే వెసులుబాటు కూడా ఈ సర్వ హక్కులు ఇవ్వడం వల్ల ప్రతి కుటుంబానికి కూడా ఈ రిజిస్టర్ డాక్యుమెంట్లు ఇవ్వడం వల్ల జరుగుతుంది. అంతేకాకుండా ఇంకొక మరీ ముఖ్యమైన విషయం ఏదైనా చెప్పాలి అని అంటే అంతేకాకుండా మనం ఉంటా ఉన్న ఇళ్లను కబ్జాలకు కాకుండా అడ్డుకట్ట కూడా పడుతుంది దీనివల్ల అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం వచ్చిన స్థలంలో తమ సొంత డబ్బుతో వారే ఒకవేళ ఇల్లు నిర్మించుకొని కేవలం నివాస హక్కులు మాత్రమే అనుభవిస్తూ ఉన్న దాదాపుగా 12 లక్షల కుటుంబాలకు ఈ స్కీమ్ వల్ల కేవలం 10 రూపాయలు చెల్లిస్తే చాలు వాళ్లకు పూర్తిగా రిజిస్ట్రేషన్ చేయించి రిజిస్ట్రేషన్ హక్కును రిజిస్ట్రేషన్ ఛార్జీలను పూర్తిగా మాఫీ చేసి కేవలం 10 రూపాయలతోనే ఆ ఇంటి మీద సర్వ హక్కులను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేయించి వాళ్ళ చేతుల్లోనే పెట్టడం జరుగుతుంది. మొత్తంగా రాష్ట్రంలో 52 లక్షల గృహ నిర్మాణ లబ్ధిదారుల్లో 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ వద్ద స్థలాలను తనఖా పెట్టి ఇళ్ల నిర్మాణం కోసం రుణాలు తీసుకున్న
మిగతా 40 లక్షల మంది లబ్ధిదారులకు అసలు వడ్డీ రెండు కలిపి దాదాపుగా 14400 కోట్ల రూపాయలు బకాయిలుగా ఉంటే అందులో ఏకంగా 10000 కోట్ల రూపాయలు పూర్తిగా మాఫీ చేస్తూ ఇస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ అసలు వడ్డీ కలిపి ఈ 10000 కోట్ల రూపాయలు మాఫీ చేయడమే కాకుండా వీళ్ళకు దాదాపుగా 6000 కోట్ల రూపాయలు అంటే వీళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే వీళ్ళంతా వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తే వీళ్ళు 7.5% 7.5% రిజిస్ట్రేషన్ ఛార్జీలు స్టాంప్ డ్యూటీ ఛార్జీలు కట్టాలి ఇంటి రిజిస్ట్రేషన్ విలువ 158000 మార్కెట్ వాల్యూ విలువ ఉంది అంటే రిజిస్ట్రేషన్ విలువ కనీసం సగమన్న ఉంటుంది అంటే ప్రతి ఇంటిలో కూడా ఈ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే కూడా కనీసం ఇంటి విలువ 15 లక్షల రూపాయలు అని చెప్పి లెక్కేసుకున్నా కూడా కనీసం 100000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టాల్సి వస్తుంది అది కూడా పూర్తిగా మాఫీ చేస్తూ ఉచితంగా మరో 6000 కోట్ల రూపాయలు లబ్ధి ఈ రోజు ఈ ఇల్ల లో ఉన్న ఆ ప్రతి కుటుంబానికి కూడా ఈ 52 లక్షల కుటుంబాలందరికీ కూడా ఈ రోజు మేలు చేయబోతా ఉన్నాము అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అక్షరాల 16000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తూ వీళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరుస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఈ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఇంతవరకు లోన్ తీసుకొని వడ్డీ అసలు పేరుకుపోయి కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వీళ్ళందరికీ కూడా గ్రామాల్లో అయితే కేవలం 10000 రూపాయలు కడితే చాలు మున్సిపాలిటీస్ లో అయితే కేవలం 15000 రూపాయలు కడితే చాలు కార్పొరేషన్లలో అయితే కేవలం 20000 రూపాయలు చెల్లిస్తే చాలు వీళ్ళందరికీ కూడా సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్ ఉచితంగా చేయించి వాళ్ళ ఆస్తిని వాళ్ళ చేతుల్లో పెడతా ఉన్నాం ఈ రోజు వాళ్ళు తీసుకున్న రుణం ఒకవేళ వాళ్ళు కట్టి ఉంటే కొద్దో గొప్పో ముందు వాళ్ళు తీసుకున్న అవుట్ స్టాండింగ్ రుణం ఇవాళ ఇంతకన్నా తక్కువగా ఉంటే ఆ చెల్లించాల్సిన అసలు వడ్డీ వారు కట్టాల్సిన దానికన్నా ఒకవేళ తక్కువగా ఉంటే వారికి మాత్రం కేవలం ఆ తక్కువ మొత్తం మాత్రమే చెల్లిస్తే చాలు ఉచితంగా వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళ చేతుల్లో కూడా ఇళ్ల పట్టాలు పెడతామని చెప్పి సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా తద్వారా వారి ఆస్తుల విలువ మార్కెట్ విలువకు సమానంగా పెరిగే వాతావరణం కలుగుతుంది దీనివల్ల జరిగే ఒక గొప్ప మేలేమిటి అంటే ఒక గొప్ప మార్పు ఏమిటి అంటే వీళ్ళు రే పొద్దున చెనిక్కాయలకు బెల్లానికి అమ్ముకోవాల్సిన పనల మార్కెట్ విలువలో మార్కెట్ లో ఎంతైతే రేట్ ఉంటుందో మిగిలిన ఇళ్ళకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్న ఇంటికి ఏ రేట్ అయితే ఉంటుందో అదే రేటుకే వీళ్ళు అమ్ముకునే స్వేచ్ఛ వీళ్ళకు దొరుకుతుంది ఈరోజు గతంలో గృహ నిర్మాణ లబ్ధిదారులకు అసలు వడ్డీ కలిపి కొన్ని సందర్భాలలో అయితే కట్టారు కూడా ఇదే గృహ నిర్మాణ సంస్థకు ఎక్కడైతే అప్పులున్నాయో ఆ అప్పులకు సంబంధించి ఆ అప్పులు కట్టుకొని ఆ ఇంటి స్థలము ఆ ఇంటిని సొంతం చేసుకోవాలి అనే ఆరాటంతో అసలు వడ్డీ కలిపి కూడా కట్టిన కొంతమందికి కేవలం డిఫామ్ మాత్రమే ఇచ్చారు ఇప్పుడు అలా కాకుండా రిజిస్టర్ డాక్యుమెంట్లు కూడా
చేయించి వాళ్ళ చేతుల్లో పెడతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను।